సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుష్క సినిమాకు తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక అరుంధతి సినిమాతో ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. అదేవిధంగా బాహుబలి సినిమాతో అనుష్క నేషనల్ వైడ్ స్టార్ గా మారిపోయింది. ఇక పాన్ ఇండియా హీరోయిన్ గా మారటంతో అనుష్క నుండి వరుస సినిమాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఆమె బరువు పెరగడం వలన సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. సినిమాలకు ముందు తను యోగా టీచర్ కావడంతో బరువు తగ్గడానికి మళ్లీ యోగా మొదలు పెట్టింది అనుష్క. దీంతో సినిమాల సంఖ్య బాగా తగ్గింది. బాహుబలి తర్వాత భాగమతి, రీసెంట్ గా నిశ్శబ్దం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. భాగమతి పర్వాలేదనిపించినా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన నిశ్శబ్దంకి మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆమె నెక్స్ట్ చేయబోయే సినిమాకు గ్యాప్ తీసుకుని మరీ సిద్ధమవుతుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ చేయబోయే సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించబోతోందని తెలుస్తుంది. కథ ప్రకారం చూస్తే అనుష్క కవల పిల్లలకు తల్లిగా కనిపించబోతోంది. సినిమాలో ఆమె సింగిల్ మదర్గా కనిపిస్తుందని అంటున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోవడం, అప్పటికే ఆమె గర్భవతి అవ్వటంతో కవలలను కని వారిని పెంచుతూ భర్తలేని ఆడది సమాజంలో ఎదుర్కొనే సవాళ్లను ఆసక్తికరంగా చూపించబోతున్నారట. సింగిల్ పేరెంట్ గా ఆడవాళ్లు ఈ సమాజంలో పడుతున్న ఇబ్బందులను, వారి మానసిక క్షోభను ఈ సినిమాలో చూపిస్తారట. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి అనుష్క చేసే సినిమా పైన పడింది. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే అనుష్క తన నటనతో అదరగొడుతుంది. ఇప్పుడు ఈ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో చెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.